మాస్ మహారాజా రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిది హిట్ కాంబినేషన్. డాన్ సీను బలుపు సినిమాలతో మొదలైన వీరిద్దరి జర్నీ క్రాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. రెండు వేల 2021లో గోపిచంద్ మలినేని మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ క్రాక్. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ టెరిఫిక్ యాక్టింగ్, యాటిట్యూడ్, యాక్షన్ సీన్స్, సాయి మాధవ్ బురా డైలాగ్స్, గోపిచంద్ మలినేని స్క్రీన్ ప్లే, టేకింగ్ స్టైల్, ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. క్రాక్ సినిమా భారీ విజయంతో ఒక్కసారిగా గోపిచంద్ మలినేని పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని కొంత గ్యాప్ తీసుకుని నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. తర్వాత మళ్లీ తన ఫేవరెట్ హీరో మాస్ మహారాజా రవితేజతో సినిమా అనౌన్స్ చేశాడు. వీరిద్దరిది హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ కాబట్టి మళ్లీ వీరి కాంబోలో నాలుగవ సినిమా అనౌన్స్ కావటంతో మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ సంతోషించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న నాలుగవ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ప్రియాంక మోహన్ కథానాయికగా ఎంపికైంది. తమన్ సంగీతం అందిస్తూ ఉండగా సాయిమాధవ్ బుర్రా రచన చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తవగా నవంబర్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాపై సామాజిక మాధ్యమాల్లో కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త చిత్రం బడ్జెట్ ఎక్కువ కావటం తదితర సమస్యలతో ఈ సినిమాను మధ్యలో ఆపివేయటం జరిగిందని, ఈ మధ్య వచ్చిన రవితేజ సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవటంతో నిర్మాతలు బడ్జెట్ విషయంలో మరోసారి చర్చలు చేస్తున్నారు అని, ఆ తర్వాతే తిరిగి షూటింగ్ కి వెళ్లనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ ఫేక్ అని, ఎవరో కావాలని రూమర్స్ పుట్టిస్తున్నారని, సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోదని, స్క్రిప్ట్ విషయంలో కొద్దిగా ఆలస్యం జరిగిందని, రెగ్యులర్ సమయానికే సినిమా షూటింగ్ మొదలవుతుంది అని, గతంలో క్రాక్ వంటి హిట్ చిత్రాన్ని మించేలా ఈ చిత్రం రూపొందుతుందని, పాత రికార్డులన్నీ తిరగరాయటం ఖాయమంటూ మరికొంతమంది వార్తలు షేర్ చేస్తున్నారు. అయితే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియాల్సి ఉంది.